హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు తరుణ్. ఇది రీసెంట్గా ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ కత్తి మహేష్ కాంట్రవర్సీ నడుస్తుంది. అందరికీ తెలిసిన విషయం. ఎవరండి కత్తి మహేష్? ఎవరు? ఎక్కడో 10 TVలో వారానికి ఒకసారి ఫిల్మ్స్కి రివ్యూస్ ఇచ్చుకుంటూ 5 నిమిషాలు 10 నిమిషాలు కనిపించే ఆ కత్తి మహేష్ మొన్నటిదాకా ఎవరికి తెలీదు బిగ్ బాస్ షోకి వచ్చారు. వచ్చి అక్కడి నుంచి బయటకు పోయి పంపించేశారు. అయిపోయింది, ఏం చేయాలో తెలియక ఎవరిని పడితే ఎక్కువ పాపులారిటీ వస్తుంది, తొందరగా ఫేమస్ అయిపోవచ్చు, సెలబ్రిటీ అయిపోవచ్చు అని చిల్లర వేషాలు వేసుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే హక్కు ఉందా? ఆయనకు అర్హత ఉందా? అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ కంటే మహేష్ బాబు ఎక్కువ అని అంటాడా? మహేష్ బాబు ఎక్కువ అంటే అన్నానికి వాడు ఎవడు? ఇప్పటికి వచ్చి ఎవరు కనిపెట్టలేకపోయారు, ఎవరు చెప్పలేని పరిస్థితి. టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరు అన్నది పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అని వాడేవాడు చెప్పడానికి వచ్చి. వాడు మహేష్ బాబు ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు, పెట్టుకోమండి మనిషి ఎక్కడన్నా పెట్టుకోమండి, వాడికి ఫ్యాన్ ఫీలింగ్ ఏదైనా ఉంటే. అంతేగాని పవన్ కళ్యాణ్ తప్ప మేము ఎప్పుడన్నా అన్నాం మహేష్ బాబు తక్కువ అని చెప్పేసి, అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేసి మనం ఏదో సెలబ్రిటీ చేసేసి ఇది కూడా కరెక్ట్ కాదు. ఆయనకి చాలామంది వార్నింగ్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వాళ్ళు ఇల్లు తిట్టడం జరిగింది, ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఆయనకే మంచిది కాదు, ఎందుకంటే ఫ్యాన్స్లో మంచి వాళ్ళు ఉంటారు, తిక్కున్న వాళ్ళు ఉంటారు, ఏదైనా చేసేవాళ్ళు ఉంటారు. అది మనకి మన ఫ్యామిలీకి చాలా తర్వాత నష్టాన్ని నష్టం కలిగిస్తుంది. అది ఆయనకి తెలియట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంటుంది, తర్వాత ఫ్యూచర్లో కూడా ఆయనకి ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇది వార్నింగ్ కాదు. కానీ ఎందుకన్నా ఆయన ఆయన ఫ్యామిలీ గురించి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏదో ఊరి నుంచి వచ్చాం, బతకడానికి వచ్చాం, బతకాలి, అంతేగాని ఇంకొకరిని హక్కు మనకు లేదు. సో ఆయన ఎంతలో ఉండాలో అంతలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి క్షమాపణ చెప్పడం కాదు. వీడు పవన్ కళ్యాణ్ చూసి అదృష్టం కూడా ఇడుకుందో లేదో మనకు తెలీదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వీడికి సారీ చెప్పాలని వీడియో పోయి పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పి, సార్ నేను మీ గురించి తప్పుగా మాట్లాడాడని బహిరంగంగా అందరి ముందు వీడు సారీ చెప్పే రోజు ముందులోనే ఉంది, దగ్గరలోనే ఉంది. సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఆయన ఏదో పాలిటిక్స్లోకి వస్తున్నాడు, అందరికీ జనాలకి మంచి చేస్తాడు, అదంటే పడక ఓర్చుకోలేక వేరే పొలిటికల్ పార్టీస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు అంటే కిట్టని వాళ్ళు కావచ్చు, ఎవరో చేపిస్తున్నారు. వాడికైతే అంత ధైర్యం లేదు, వాడు ఒక్కడే చేస్తాడంటే నేను కూడా నమ్మలేను. సో వాడు వెనక్కి ఎవరో ఉండి నడిపిస్తున్నాడు. వాళ్ళకు కూడా మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫు నుంచి వార్నింగ్ ఒకటే ఇస్తున్నాము, పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. అది హింస కావచ్చు, అహింస కావచ్చు, ఏ మార్గంలో అయినా సరే, దేనికైనా సరే మేము రెడీ. ఇప్పుడు దాకా మేము ఓపికగా ఓర్పుగా ఆయన మీద అభిమానంతో ఉన్నాం. సో ముందు ముందు ఎవరు హద్దుల్లో వాళ్ళు ఉండి జాగ్రత్తగా ఉండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. కత్తి మహేష్ గారు మీరు వీలైనంత త్వరగా అన్నీ సర్దుకొని పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పడానికి మీరు రెడీగా ఉండాలి. ఓకేనా? Please do subscribe.